మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అమావాస్యకు విశేషమైన అతీంద్రియ శక్తులు ఉంటాయి. అమావాస్యను మరియు పౌర్ణమిని శూన్యతిథులు అని పిలుస్తారు. ఇవి పరమ పవిత్రమైన తిథులు. అమావాస్య రోజు చేసే కార్యక్రమాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీపావళి అమావాస్య రోజు కూడా మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. అమావాస్య అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథి. ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలను ఇస్తుంది. అమావాస్యకు మించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మరొకటి లేదు. అదే విధంగా అదే రోజు మన ఇంట్లో చనిపోయిన పెద్దవారికి తర్పణాలు వదలాలి. ఇలా చేయటం వల్ల మన ఇంట్లోని ఇబ్బందులు తొలగి ఇంట్లోని వారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అమావాస్య రోజు బ్రాహ్మణుడికి మన పెద్దవాళ్ల పేర్లు చెప్పి స్వయంపాక దానం ఇవ్వటం చాలా మంచిది. అదే విధంగా అమావాస్య రోజు ఇల్లు శుభ్రం చేసుకుని పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. మన ఇంట్లో వాహనాలు ఉంటే వాటిని కూడా శుభ్రం చేసుకుని కుంకుమ, పసుపు, గంధం బొట్లు పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.